మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఈరోజు నేను మీకు ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ జీడీ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో బెంగళూరులో ఆ క్వశ్చన్ పేపర్ గురించి చెప్పబోతున్నాను. లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్. ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, అండ్ ఐ జస్ట్ వాంట్ యూ టు గో త్రూ వన్స్. ఒకసారి వెళ్ళి నా ప్లేలిస్ట్లో చూడండి, యూ విల్ రియలీ లైక్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశాను, చాలా బాగా చేశాను. యూ డైరెక్ట్లీ గో త్రూ దాట్, వెళ్తే మీ అదృష్టము. నెక్స్ట్ ఏంటంటే, జనరల్ నాలెడ్జ్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయంటే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్, అంటే హిందీ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్గా మనము ఆర్టికల్ 343(1) ప్రకారము ఈ ఆర్టికల్ అనేది మనం చూడొచ్చు. సో హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఈ ఆర్టికల్ 343(3)లో మనం చూడొచ్చు. మహర్షి దయానంది సరస్వతినే మనము మూలాశంకర్ అంటారు. ఇతను హిందీ రిలీజియస్ స్కాలరు, రిఫార్మర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ అని తెలుసుకోవచ్చు. బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. డబ్ల్యూహెచ్ఓ అంటే ఇక్కడ మన సారీ హూ వాజ్ ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ అంటే మొఘల్ ఎంపరర్లో మొట్టమొదటి వాడు బాబర్ అని తెలుసుకోవచ్చు. లాస్ట్ వాడు బహదూర్ షా జఫర్ అని తెలుసుకోండి. అదేవిధంగా విచ్ కంట్రీ ఈజ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటే ఫిన్లాండ్ని ఈ విధంగా ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటారు. అదేవిధంగా హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అంటే లియాఖత్ అలీ ఖాన్ అని చెప్పుకోవచ్చు. ఇతన్ని నామినేట్ చేసింది ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా నామినేట్ చేయడం జరిగింది. ఇండియాలో అయితే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకోవచ్చు. నామినేట్ ఎవరు చేశారంటే మహాత్మా గాంధీ అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ అ ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అంటే మిల్కా సింగ్ని, జీ మిల్కా సింగ్ని ఫ్లయింగ్ సిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇతని మూవీ రీసెంట్గా మనం ఫరాన్ అక్తర్ అనేది చేయడం జరిగింది. డాండీ మార్చ్ అనేది దేనికి సంబంధించిందిలా అంటే సాల్ట్ లాక్ సంబంధించిందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇండియా గేట్ అనేది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది, గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. ఆర్టికల్ 17 ప్రకారము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ అబొల్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఇది ఎవరైతే అన్టచబుల్ అనేది ఉండకూడదు, అలాంటి వేదభావాలను ఉండకూడదు. ఇతను రిలీజియస్ పరంగా కానీ లేదంటే కలర్ పరంగా కానీ అన్టచబిలిటీ అనేది అబాలిషన్ చేయడం జరిగింది ఆర్టికల్ 17 ప్రకారము. రాణా ప్రతాప్ సాగర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడుందంటే రాణా ప్రతాప్ అంటా అంటే మనము రాజస్థాన్ గుర్తు రావాలి. సో ఓవరాల్ ప్లేస్ ఏంటంటే రవత్ భాటా అనే ప్లేస్లో రాజస్థాన్లో ఉంది. మహాభారత్ గ్రంథాన్ని ఎవరు రాశారంటే వేదవ్యాసుడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇన్ విచ్ స్టేట్ అక్షర్ధామ్ టెంపుల్ అనేది లొకేటెడ్ అయిందంటే అక్షర్ధామ్ టెంపుల్ అనేది గుజరాత్లో మనం చూడొచ్చు. ఇన్ ఇండియా మెటర్స్ డే ఇట్ ఈస్ నాట్ మ్యాటర్స్ డే. మెటర్స్ డే అంటే షహీద్ దివస్ అని చెప్పుకోవచ్చు. 30th జనవరి, ఫర్ గివ్ మీ ఫర్ కరెక్షన్స్. సో హౌ మెనీ కమాండ్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ ఇండియన్ ఆర్మీ అంటే వీ హ్యావ్ 7 టోటల్ ఇన్ ఆర్ ఇండియన్ ఆర్మీ. బనారస్ హిందూ యూనివర్సిటీ ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే మదన్ మోహన్ మాలవ్య ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్ ఈజ్ మెజర్డ్ బై విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే హైగ్రోమీటర్ అని చెప్పుకోవచ్చు. డెన్సిటీ అయితే హైడ్రోమీటర్ అంటారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కలర్స్ ద బెస్ట్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ అంటే బ్లాక్ అని మనం తెలుసుకోవచ్చు. బ్లాక్ అనేది బెస్ట్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టర్ కూడా. ద ప్రాపర్టీ ఆఫ్ లైట్ డ్యూ టు విచ్ వన్ కెన్ సీ అన్ యాంగిల్ సారీ వన్ ఇమేజ్ ఒక ఇమేజ్ మనం చూడగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఓన్లీ, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. కెమికల్ నేమ్ ఆఫ్ వెనిగర్ అంటే వెనిగర్లో మనకి అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో CH3COOH మనకు తెలుసు. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. ప్లీజ్ వన్స్ యూ గో త్రూ మై ప్లేలిస్ట్ రియలీ యూ లైక్ ఇట్. అండ్ యూనిట్ ఆఫ్ పవర్ అనేది వాట్ అని చెప్పుకోవచ్చు. సో విచ్ ఆఫ్ దీస్ లీస్ట్ రియాక్టివ్ మెటల్ అంటే గోల్డ్ అనేది ప్లాటినం కానీ ఓస్మియం కానీ ఇవన్నీ లీస్ట్ రియాక్టివ్ అని తెలుసుకోవచ్చు. వాట్ ఆఫ్ ద ఆప్షన్ ఈస్ గివెన్? గోల్డ్ అనమాట. జాండీస్ అనేది దేనికి ఎఫెక్ట్ అవుతుందంటే లివర్ అనమాట. అతను ఇచ్చింది ఏది మీరు చూసుకోండి, అతను ఆర్థరైటిస్ ఇచ్చాడా లేదా జాండీస్ అనేది మనం లివర్ అయితే ఆర్థరైటిస్ అయితే మనకి మోకాళ్ళకు సంబంధించి. నేమ్ ఓన్లీ మ్యామల్ దట్ కెన్ ఫ్లై అంటే ఏది మ్యామల్ అంటే బ్యాట్ అని చెప్పుకోవచ్చు. గబిలం అనేది దట్ కెన్ ఫ్లై అండ్ మ్యామల్ అంటే పాలిచ్చే జంతువు అనమాట. ప్లాంట్స్ బ్రీత్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ బ్రీత్ అవుట్ ఆక్సిజన్ అనమాట. అది మనము ఏ విధంగా అయితే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతామో ప్లాంట్ రివర్స్ వైస్ వర్సా జరుగుతాయన్నమాట. ఈ కింది వాటిలో సౌండ్ ఎక్కడ ఏ మీడియంలో ట్రావెల్ కాదంటే వ్యాక్యూమ్లో అనేది ట్రావెల్ అసలు కానే కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెరీ రియాక్టివ్ అండ్ కెప్ట్ ఇన్ కెరోసిన్ అంటే సోడియం అనేది మనము కట్ చేస్తాము విత్ ద నైఫ్ అండ్ సోడియం అనేది మాయిశ్చర్లో పెట్టము, అది కెరోసిన్లో మాత్రమే పెడతాము. రైస్ ఈజ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. బెరీబెరీ అనేది విటమిన్ బి లోపం వల్ల రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ గ్రావిటేషన్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై న్యూటన్ అనే అతను లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. విచ్ ఫైబర్ డు వీ గెట్ ఫ్రమ్ వామ్స్ అంటే సిల్క్ వామ్స్ నుంచి మనకి ఈ సిల్క్ అనేది రావడం జరుగుతుంది, ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ జస్ట్ వాంట్ యూ గైస్ వన్స్ యూ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ గివెన్ గివెన్. సో ఇలా చూసినట్లయితే ఇది రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ అరుణ్ సెట్ దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్, హౌ ఈజ్ అరుణ్ రిలేటెడ్ టు ద గర్ల్ అంటే యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ. అస్సాం పేపర్లో కూడా సేమ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఫాదర్ ఇన్లా అనేది మనం చెప్పుకోవచ్చు. అలా చూసినట్లయితే మనకి
సేమ్ అస్సాం పేపర్లో కూడా సేమ్ వాళ్ళకి 5 క్వశ్చన్స్ అనేది సేమ్ అడిగాడు. కొన్ని క్వశ్చన్స్ మాత్రం చేంజ్ అయ్యాయి, రీజనింగ్ మాత్రం సేమే అనమాట. ఇఫ్ పేల్ అనేది ఈ విధంగా రాయడం జరిగింది, అదేవిధంగా అర్త్ని ఈ విధంగా రాయడం జరిగింది. పర్ల్ అనేది ఈ విధంగా 2, 4, 1, 5, 3 అనేది మనం చేసుకోవచ్చు. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక నెంబర్ మాత్రం ఎక్స్ అయితే మిగతా నెంబర్ 3x, ఇంకొక నెంబర్ 5x అనమాట. సో టోటల్ యావరేజ్ అయితే ఈ విధంగా మనం 9x/3=27 రావడం జరిగింది. ఎక్స్ ఈక్వల్ టు మనకి 9 రావడం జరిగింది. 9, 27, 45 అనేది మనం పెట్టచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ 1, 9, 25, 49 ఈ విధంగా చూసినట్లయితే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 81 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక మనిషి ఈ విధంగా ఈస్ట్కి వెళ్ళాడు 1 కిలోమీటర్, అగైన్ రైట్ టర్న్ 5 కిలోమీటర్స్ తీసుకున్నాడు, అగైన్ ఫర్దర్ ప్రొసీడెడ్ టు 2 కిలోమీటర్స్, అగైన్ ఈ టుక్ లెఫ్ట్ టర్న్, టోటల్ ఆఫ్ నియర్ అబౌట్ ఈ విధంగా 10 కిలోమీటర్ 5 + 4 అంటే 9 కిలోమీటర్స్ పోయాడు అనమాట లాస్ట్లో. సో డయాగనల్లీ మనకేమొస్తుందంటే మనకి ఇది x² = 4² + 3² రావడం జరుగుతుంది. x = 5 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 60 మీటర్స్ క్లోత్ అనేది 135 రూపీస్ అయితే ఈ విధంగా మనము 32 మీటర్స్ ఎంత అంటే 72 రూపీస్ అనేది పడుతుందన్నమాట. రజత్ అనేవాడు ఈ విధంగా 110 రన్లు చేయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 0 రన్లు చేశానమాట. రెండు ఇన్నింగ్స్లో అయితే 110/2 అంటే 55 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ మ్యాచ్లో నీల్ కాబట్టి, సో అతనికి 55 యావరేజ్ రావడం జరుగుతుంది. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 143 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఒకటి యాడ్ చేస్తే 144 అయిపోతుంది, 12 స్క్వేర్ అయిపోతుంది. సో ఒకటి అనేది యాడ్ చేయాలి లీస్ట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ప్లాట్ హూస్ లెంగ్త్ ఈస్ 15 అంటే దాని యొక్క లెంగ్త్ 15 అయినప్పుడు ఏరియా అడిగాడు కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు 225 అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ అండ్ వై టుగెదర్ ఫినిష్ 8 రోజులు చేస్తే, ఎక్స్ వై టుగెదర్ 8 రోజులు చేస్తే ఎక్స్ అలోన్ మాత్రం 24 రోజులు చేస్తాడనమాట. ఆ విధంగా కాసాగా 24 వస్తే 8 × 24 = 24 అట్లా అంటే ఎక్స్ వై ఇద్దరు కలిసి 3 గుడ్లు తింటే ఎక్స్ అనేవాడు 1 గుడ్డు తింటాడు, వై ఈక్వల్ టు 2 గుడ్లు తింటాడు అంటే 4 గుడ్లు తినడానికి 12 రోజులు పడుతుంది వైకి. అది నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అంటే ఈ విధంగా చూసినట్లయితే ఈ విధంగా 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్, 2 ఇయర్స్ కనుక్కుంటే మనకి 8 + 8 అంటే 16% of 21 అంటే 336 అనమాట. అదేవిధంగా 8 × 3 = 24 అండ్ 24% of 21 అంటే మనకి 504 రావడం జరుగుతుంది. మైనస్ చేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 168 రూపాయలు వస్తుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఫాదర్ అనేది 24 ఇయర్స్ ఓల్డర్ దాన్ సన్ కాబట్టి f = 24 + s అని రాసుకోవచ్చు. అప్పుడు f + 2 = ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం 2 + s × 2 అనమాట. అయితే ట్వైస్ కాబట్టి ఈ విధంగా 2 నెలల తర్వాత f + 2 = s + 2 × 2 అయితే 2 + 2 = 4 అవుతుంది. సో s = మనకి 22 రావడం జరుగుతుంది. ఫాదర్ అన్నప్పుడు 46 అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే 3 చైర్స్ అండ్ 2 టేబుల్స్ కాస్ట్ ఎంత అంటే 700 అయితే 5 చైర్స్ + 3 టేబుల్స్ కాస్ట్ 1100 అని చెప్పుకోవచ్చు. వాటిని విధంగా ఈక్వలైజ్ చేసుకుంటే 60 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి --100 రావడం జరుగుతుంది. c = 100 అయితే ఆ 100ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా మనకి టేబుల్ అనేది 600 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ అనేది రావడం జరుగుతుంది. టేబుల్ ఈ విధంగా మనకు వాల్యూ అనేది టేబుల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా 2 చైర్స్ అండ్ 2 టేబుల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే టేబుల్ 200 అయితే ఈజీగా మనకి ఈ సబ్స్టిట్యూట్ చేస్తే 600 రూపీస్ టోటల్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డైమెన్షన్స్ ఆఫ్ ఫీల్డ్ ఇచ్చాడు, 90, 60 ఇచ్చాడు. దాని తర్వాత పాత్ అనేది అవుట్ సైడ్ ఉందన్నమాట, పాత్ అనేది 3 మీటర్ వైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే ఆ కాంక్రీట్ పాత్ ఉండడం వల్ల మనము ఎలా అని కనుక్కోవచ్చు. సో పాత్ అనేది ఇన్సైడ్ ఉంది, సో ఆ ఇన్సైడ్ కాబట్టి మైనస్ అనేది అవుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ ద పాత్ ఇన్సైడ్ అయితే 84, 54 అయిపోతుంది. సో ఇక్కడ అవుట్ సైడ్ అన్నాడు కాబట్టి సో ప్లీజ్ కరెక్షన్ ఇట్. సో అవుట్ సైడ్ అయితే ఏ సిచ్యువేషన్లో ఉందంటే ఇది మనకి 96 + 66 అవుతుంది. 96 and 66 మనం చేసినట్లయితే అది మనం మైనస్ చేసేస్తే వచ్చింది మనకి యూ కెన్ డైరెక్ట్లీ కరెక్ట్ ఇట్, ఇట్స్ అవుట్ సైడ్ కాబట్టి సమ్ కరెక్షన్ అయింది, నో ప్రాబ్లం. సో ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ రూపీస్ ఈజ్ 500 అండ్ ప్రాఫిట్ ఈస్ 200 20% కాబట్టి 20% అంటే అప్పుడు 1/5 అంటే 5 అనేది ఏమైపోయిందంటే 6 అయిపోయింది అనమాట. ఎందుకంటే 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 5 × 100 అంటే 500 అని చేసుకోవచ్చు, 6 × 100 అంటే 600 ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ నెక్స్ట్ క్వశ్చన్ లైక్ దస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కు 5% రేట్తో 180 రూపాయలు వచ్చింది అంటే 5 + 5 అంటే 15% of x = 180 కాబట్టి ఈజీగా x = 1200 అని తెలిసిపోతుంది. లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్స్ 60 బుక్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా 10% డిస్కౌంట్ అన్నాడు అనమాట. డిస్కౌంట్ అడిగాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ = 60 × 90/100 వేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 54 రావడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ, ప్లీజ్ గో త్రూ మై వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ప్లేలిస్ట్, మీకు అర్థమవుతుంది మ్యాథమెటిక్స్ అనేది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 66, 99, 144 అంటే ఈ విధంగా 114 చేస్తే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 3 రావడం జరుగుతుంది. సో యూ కెన్
స్ప్లిట్ లైక్ దిస్, స్ప్లిట్ చేసి మనం చూసుకోండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఈ విధంగా చూసినట్లయితే 3:4 కాబట్టి ఆ రెండు నెంబర్స్కి 5 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఏమైతే 4:5 అయిపోయింది, అంటే 1 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ 1 ఇంక్రీజ్ అనేది 5 అయితే 3 5 15 4 5 20 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక రేడియస్ అనేది చూసినట్లయితే ఇక్కడ 14 అనేది ఇవ్వడం జరిగింది. ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ అంటే మనం సబ్స్టిట్యూట్ చేసి 616 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ మేకింగ్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆర్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ హ్యాడ్ రిటర్న్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ మై ప్లేలిస్ట్. రియలీ యూ విల్ ఎంజాయ్. రియలీ ఐఎమ్ టెలింగ్ దాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ ఇన్ ఇండియా. ఐ కెన్ ఛాలెంజ్ యూ కెన్ షో వాట్ ఎవర్ ద ఛానల్ ఇన్ ఇండియా యూ హ్యావ్ సచ్ ఎ నైస్ పిక్చరైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.